పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో 3 రోజుల్లో మాఘమాసం ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైపోతుంది. ఇక పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సన్నాయి మేళం మోతలతో పెళ్లిళ్ల సందడి నెలకొంటుంది. ఆల్రెడీ ఫంక్షన్ హాల్స్ అన్ని హౌస్ఫుల్. క్యాటరింగ్ కూడా అడ్వాన్సులు ఇచ్చేసి ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పురోహితులు పెట్టిన మంచి ముహూర్తానికి తలంబ్రాలు పడేలా పెళ్లికాని ప్రసాదులు సిద్ధమైపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 25, 29 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 13, 14 తేదీలు వివాహానికి దివ్యమైన ముహూర్తమని వేద పండితులు తెలపడంతో ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇక మార్చి 2, 3 తేదీలు కూడా పెళ్లిళ్లకు అనువైన ముహూర్తాలుగా పండితులు నిర్ణయించారు. తర్వాత ఫాల్గుణ మాసం ప్రారంభం కానుంది. మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీల్లో శుభముహూర్తాలున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో చైత్రమాసం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9, 18, 19, 20, 21, 22, 24, 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. వర్ష ముహూర్తాలు ఉండటంతో అన్నింటికీ డిమాండ్ పెరిగింది. ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఫంక్షన్ హాల్ స్థాయిని బట్టి లక్షల్లో పలుకుతుంది. క్యాటరింగ్ కూడా శాకాహార భోజనం ప్లేట్ 700 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మంగళ వాయిద్యాలు, పూలు, డెకరేషన్ ఇలా అన్ని రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ 3 నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది జంటలు 7 అడుగులు నడవనున్నాయి.